నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ సంస్థల డైరెక్టర్ మలినేని సాంబశివరావుపై సిబిఐ కేసులో భాగంగా రాయపాటి సాంబశివరావుపై ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజగుట్టలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలతో సోదాలకు బయలుదేరిన ఈడీ అధికారులు ఏకకాలంలో పలువురి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. మలినేని సాంబశివరావుతో పాటు పలువురు ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. మలినేని సాంబశివరావు ప్రస్తుతం 4 కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ట్రాయ్ పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ట్రాయ్ రోడ్డు ప్రాజెక్టులకు సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. అయితే బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఈ చంద్రిక, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నుంచి 5000 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకపోవడంతో కూడా బ్యాంకులు కేసు నమోదు చేయించాయి. ఆ కేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు హైదరాబాద్ లోను, గుంటూరులోను ఏకకాలంగా రాయపాటి సాంబశివరావు ఇల్లు ఆఫీసుల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామునే గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్న రాయపాటి సాంబశివరావు ఇంటికి ఈడీ అధికారులు రాగా ఆ సమయంలో రాయపాటి సాంబశివరావు హైదరాబాద్ లో నివాసం ఉండగా ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు. ఆయన కుమారుడు రాయపాటి రంగబాబు కూడా అదే సమయంలో బయటికి వెళ్లారు. అయితే బయటికి వెళ్ళిన రంగబాబును కూడా ఇంటికి పిలిపించిన ఈడీ అధికారులు రంగబాబుతో పాటు రాయపాటి వ్యక్తిగత సహాయకులు, అక్కడ పనిచేసే సిబ్బంది అందరి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని ఇంట్లో ట్రాన్స్టాయ్ కంపెనీకి సంబంధించిన ఫైళ్లు కానీ వాటిల అకౌంట్ సెక్షన్ సంబంధించిన కాపీలు కానీ దొరుకుతాయని చెప్పి సోదాలు అయితే చేస్తారు. ప్రస్తుతం ఉదయం నుంచి వచ్చిన బృందం, ఒక బృందం అయితే ప్రత్యేక 10 మంది అధికారులతో కూడిన బృందం గుంటూరులోని రాయపాటి సాంబశివరావు ఇంట్లో అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. చంద్రిక, రైట్.